ఇక డీటెయిల్స్ కలితే బీజేపీ బీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. పీఎం మోడీ, సీఎం కేసీఆర్ అపూర్వ సోదరులంటూ చురుకులంటించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ వస్తుందని, బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుందని బీఎల్ సంతోష్ చెప్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ కలవవు అని అందరికీ తెలుసునని, హంగ వస్తే కలవబోయేది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయి, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధమని విమర్శించారు. ఇక డిసెంబర్ నెల మిరాకిల్ మంత్ అని, తెలంగాణ వచ్చింది అదే నెలలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కూడా అదే నెలలో అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మా మిత్రులకు తెలియదా, ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటును, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న ఓటును చీల్చడం ద్వారా హంగ అసెంబ్లీ తీసుకొచ్చి, తద్వారా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్లీ మైనారిటీల యొక్క హక్కులను కాలరేయడానికి ఈ రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది. కుట్రలో భాగంగానే నిన్న బిఎల్ సంతోష్ అసెంబ్లీలో హంగ రాబోతుందని అన్నాడు. మరి ఈ హంగను నిలువరించగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉంది మిత్రులారా? ఆ శక్తి మా మైనారిటీ సోదరుల దగ్గర లేదా? ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు గెలిచి ఒక పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా జేడీఎస్ ఇట్లానే చేసింది. దీని అర్థం, దీని పరమార్థం మా మిత్రులకు తెలియదా? ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటును, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న ఓటును చీల్చడం ద్వారా హంగ అసెంబ్లీ తీసుకొచ్చి, తద్వారా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్లీ మైనారిటీల యొక్క హక్కులను కాలరేయడానికి ఈ రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది. కుట్రలో భాగంగానే నిన్న బిఎల్